తిరుమలలో పరిస్థితులపై ఆలయ ఈవో శ్యామలారావు సంచలన విషయాలు బయటపెట్టారు. ఆలయ తనిఖీల్లో అనేక లోపాలను గుర్తించామన్నారు. అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం తయారీలో ఏమాత్రం క్వాలిటీ పాటించలేదని చెప్పారు. అన్న ప్రసాదాల తయారీలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, క్యూలైన్లో అన్న ప్రసాదాలు, పాలు అందలేదన్న ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. టికెట్స్ ఇష్యూ వ్యవస్థలోనూ అనేక లోపాలు గుర్తించామన్నారు ఈవో శ్యామలారావు. తిరుమలలోని రెస్టారెంట్స్లో మంచి ఆహారం దొరకడం లేదన్నారు. అక్కడ ధరలు టీటీడీ కంట్రోల్లో లేవని తెలిపారు. త్వరలోనే హోటల్స్కు కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు ఈవో. సమస్య చెప్పుకోవడానికి ఎవరూ లేరు అన్న ఫిర్యాదులు కూడా వచ్చాయని వివరించారు. తిరుమలలో నాణ్యత పెంపునకు త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. అటు తిరుమలలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటు చేశామని శ్యామలారావు తెలిపారు. త్వరలోనే హోటల్స్కు కొత్త పాలసీ తీసుకొస్తామని, ఆన్లైన్లో సేవా టికెట్లు, దర్శనం టికెట్లకు ఆధార్ తప్పనిసరి చేస్తామని వివరించారు. ఆధార్ అనుసంధానంతో అక్రమాలు అరికట్టొచ్చని చెప్పారు. నేను ఛార్జ్ తీసుకునేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కాలం చేసినప్పుడు ఆయన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఏమిటంటే వ్యవస్థలో ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయి, దాని వలన సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వదర్శనానికి వచ్చిన భక్తులకి సరైన సదుపాయాలు లేవు, సరైన ఆహారం అందించే వ్యవస్థ లేదు. చిన్నపిల్లలకి ఇంతకుముందు పాలు రెగ్యులర్గా ఇచ్చేవారు, ఆ వ్యవస్థ లేదు. అలాగే రెగ్యులర్గా ఒక్కొక్కసారి రద్దీ ఉన్నప్పుడు, ఎక్కువగా జనం వచ్చినప్పుడు, మన పిల్గ్రిమ్స్ వచ్చినప్పుడు భక్తులు దర్శనానికి, ఎస్పెషలీ వీకెండ్స్లో మనకి వెయిటింగ్ టైము ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఇక క్యూలో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఇంతమంది వచ్చినప్పుడు తిరుమల కొండ మీద మనకి భక్తులకు ఇబ్బంది లేకుండా శానిటేషన్ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండాలి, దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. తర్వాత స్వామివారికి అందించే ప్రసాదాల్లో కూడా క్వాలిటీలో కూడా లోపాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు లడ్డూ క్వాలిటీ తిరుమల కొండకి ఈ స్వామివారి ఆలయంలో మనం ఇచ్చే లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంది, ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉంది. తిరుపతి వచ్చిన వాళ్ళు, తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇది దర్శనం ఎంత ముఖ్యమో, ఈ లడ్డూ ప్రసాదం కూడా తీసుకోవడం అంతే ముఖ్యం. సో అలాంటిది ఆ క్వాలిటీ అనేది ఇంత ముందులాగా ఉండటం లేదు. టేస్ట్ కానీ, లేకపోతే ఆ ఎరమ అంటారు ఆ స్మెల్ కానీ, దానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. దీనికి పేటెంట్ ఒకటి ఉన్నదనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దీనికి ఒక పేటెంట్ ఉంది, జిఐ ఇండికేటర్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద దీనికి ఒక రిజిస్ట్రేషన్ కూడా ఉంది, అదంతా మీకు తెలిసిందే. సో అనేది కూడా ఆ లడ్డు క్వాలిటీ విషయం కూడా నాకు చెప్పడం జరిగింది.